సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయా పార్టీల ప్రతినిధులతో మండల ప్రత్యేక అధికారిణి దేవకీదేవి సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులపై వార్డుల వారీగా ఓటర్ లిస్టులను ప్రదర్శనకు ఉంచడం జరిగిందని, వీటిపై ఏమైనా అభిప్రాయాలు ఉంటే తెలియజేయాలన్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఒక వార్డులో, మరొకరు ఇంకో వార్డులో ఉంటే ఒకే వార్డులోకి మార్చుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. వార్డుల వారీగా వచ్చిన అభిప్రాయాలను ఎంపీడీఓ పరిశీలించి మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంపీఓ సత్యనారాయణ, సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయబడింది. ఈ పబ్లిష్ చేసిన ఓటర్ లిస్టు పైన ఏమైనా అభిప్రాయాలు ఉండొచ్చా, ఏమైనా అభిప్రాయాలు కానీ, లేకపోతే ఓటర్లను మార్పు చేయడం కానీ, లేకపోతే ఒక వార్డులో ఉన్న వాళ్ళు ఇంకొక వార్డులో పడితే ఏదైనా అభ్యంతరాలు కూడా చేయొద్దా? మండల పరిషత్లో ఆ మండల అభివృద్ధి అధికారికి అభ్యంతరాలు ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ పెట్టుకున్న దాని ప్రకారము అది సవివరంగా తను ఎంపీడీఓ గారు వెరిఫై చేసిన తర్వాత ఆ కన్సర్న్ వార్డు మెంబర్ వార్డులోకి వాళ్ళ ఓటర్ను పంపేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటర్ లిస్టు గ్రామ పంచాయతీ ఉన్నది కాబట్టి వారి యొక్క ఓటర్ ఏ వార్డులో ఉన్నది అనేది చూసుకోగలరని మేము జిల్లా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు నగరం మండలంలో పొలిటికల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 19వ తారీఖు నాడు మేము నిన్న 18వ తారీఖు నాడు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినాము పొలిటికల్ పార్టీ మీటింగ్. ఈరోజు నగరం మండలంలో అంటే అన్ని 23 మండలాలలో మండలాభివృద్ధి అధికారుల సమక్షంలో పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అనేది ఏర్పాటు చేయబడింది. దీంట్లో అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా వివిధ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొన్నారు. వారికి కూడా ఈ ఓటర్ లిస్ట్ మీద అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కూడా తెలియజేయాలనేది కూడా మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.